హాయ్ వర్స్, వెల్కమ్ టు అలీపీ ఇంపోర్టెక్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది మినపకుండ్రాకు. దీని గురించి పూర్తి వివరాలనేది గిరిజన వస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాకిని ఎత్తుకొని పోయి బాగా చింతపండు, ఎర్రగడ్డ అన్నీ వేసి, జీలకర్ర అన్నీ వేసి ఊరి పిండి నూరుకుంటే అంత ఫస్ట్గా ఉంటుంది. వాయు నొప్పికి, తలనొప్పులకి, ఆకులకి బాగా పుడుతుంది. తిని ఊరి పిండి నూరుకొని సమ్మునిలో వార్చుకొని జమ్మని అంత ధనాలు అన్నీ వేసుకొని బాగా చమురులో వార్చుకొని తింటే మంచిది. ఇది వాయు నొప్పులకి, ఆకులు పుట్టేదానికి మంచిది. ఇంకా దానికన్నా ఉపయోగపడుతుంది ఈ ఆకు అనేది. ఈ ఆకు ఇంకా కూడా ఉపయోగపడుతుంది, బాగా ఆకులకి పుట్టింది, బాగా కాళ్ళకి, నొప్పులకి కానీ, నరాలకు కానీ అన్నిటికీ మంచిది. దీన్ని దంచి ఏమన్నా కట్టుకోవాలా? దంచికి చేయి కట్టుకునే కన్నా మోకాలు నొప్పులకి, మోకాలు నొప్పులకి, ఆకులకి, కడుపులో పురుగుంటే కూడా రాలిపోతుంది. పురుగులు ఉంటాయా? ఏలుపు పురుగులా? ఏలుపు పురుగులుదా. మళ్ళీ ఒక దానికైనా ఉపయోగపడుతుంది. ఎన్నిటికే ఒళ్ళు సౌకర్యంగా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఆకు అనేది కడుపులో ఏదైనా పురుగులు ఉంటే దానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏంపుడు చేసుకొని తినాలన్నా? ఏంపుడు అంటే ఎట్లా? ధనియాలు, చింతపండు, ధనియాలు, చింతపండు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేసుకొని బాగా వార్చుకొని ఊరి పిండి నూరుకొని. వార్చుకొని అంటే మనం పెను పైన వేసి బాగా వేడి చేసుకొని, మనం ఊరక పచ్చడి అంటాం కదా, పచ్చడి నూరుకొని తినాలంట. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, బాగుంటుంది. ఇదేమి చెడ్డేం కాదు, మంచిదే, ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.